శ్రావణ మాసంలో చేసుకునే బూరెలు లేక నూనె పూలలు సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు. నూనె పూలలు తయారు చేయడానికి ఒక గ్లాసు బియ్యపిండి, ఒక గ్లాసు బెల్లము, ఒక చిన్న గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను. మెజర్మెంట్స్ అనేటివి మనం గిన్నె తీసుకున్నా గ్లాస్ తీసుకున్నా పిండి బెల్లం అనేది పిండి ఎంత పోస్తే బెల్లం కూడా అలానే పోయాలి. నేను ఈ గ్లాసుడు పిండి తీసుకున్నాను, అందుకే ఈ గ్లాసుడు బెల్లం తీసుకున్నాను. ఈ చిన్న గ్లాసుడు కొంచెం తక్కువ గోధుమ పిండి పోసాను. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి బెల్లం వేసేసుకోవాలి. ఇందాక కొలిసిన మెజర్మెంట్ గ్లాస్తో సగానికంటే కొన్ని తక్కువ వాటర్ తీసుకొని ఈ బెల్లంలో పోసుకోవాలి. ఈ గిన్నెను ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకున్నాను. ఈ బెల్లం కరిగే వరకే స్టవ్ మీద ఉంచుకోవాలి. ఈ వంటని ఎక్కువగా శ్రావణ మాసంలో అమ్మవార్లకు నైవేద్యంగా చేస్తారు, అందుకోసమే నేను నైవేద్యం తయారు చేస్తున్నాను. వీరువా అల్మారాల లోపల భాగంలో తెల్ల రంగు వేస్తే అతి చిన్న వస్తువులు కూడా ఎక్కడున్నాయో స్పష్టంగా తెలుస్తాయి. ఈ నీళ్లు మరిగిపోయాయి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇందాక తీసి పెట్టుకున్న పిండి వేసి కలుపుకుందాం. బియ్యపిండి, గోధుమ పిండి, మొత్తం వేసి కలుపుకోవాలి. అయిపోయింది, దీన్ని దింపేసుకుందాం. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత చేస్తే చాలా బాగా వస్తాయి. ఈ పిండి అనేది నానే కొద్దీ చాలా స్మూత్గా వస్తాయి బూరెలు అనేటివి. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు ఇవి పోలేల్ని తయారు చేసుకుందాం. నేను ఒక చిన్న సిల్వర్ కవర్ తీసుకున్నాను. దీనికి ఇప్పుడు మొత్తం నూనె అప్లై చేయాలి. ఈ కవర్ మీద నేను చేయాలని ఏం లేదు, ఆయిల్ ప్యాకెట్స్ ఉంటుంది చూడు కవరు, దానిపైన కూడా చేసుకోవచ్చు. ఇందాక ఉడికిచ్చిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. వీటిని ఇలా ఒత్తుకోవాలి. ఒక సైడ్ సన్నగా ఒక సైడ్ మందం కాకుండా సమానంగా ఒత్తుకోవాలి. నూనె వేడైందో లేదో చూద్దాం. నూనె వేడైంది, ఇప్పుడు వీటిని వేసుకుందాం. నిదానంగా వేసుకోవాలి. వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వీటిని కాల్చకూడదు. నూనె వేడైన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టి వీటిని కాల్చుకోవాలి. కాలిన తర్వాత అవి పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చినప్పుడు రెండో సైడ్ కాల్చుకోవాలి. కాలింది, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈజీ, త్వర త్వరగా అయిపోతుంది. ఈ బూరెలు ఎంతో మెత్తగా మొత్తం లోపల పొరలు పొరలుగా ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇవి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో రాయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.